करोना महम्मारी इप्पटिके चाला प्राणालु बलि तीसुकुंदि ज्वरं वस्ते चालू वैद्य सेवलु अंदडं कष्टसाध्यंगा मारिंदि తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డకు వైద్యం చేయాలంటూ ఆ తల్లిదండ్రులు వేడుకున్న అధికారులు జాలిదయ చూపని కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది ఈ ఘటన సీఎం జిల్లా చీఫ్ విప్ ఇలాఖాలో జరిగింది కడప జిల్లా రాయచోటి మాసాపేట సమీపంలో గల ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట రమేష్ అనే యువకుడు రాయచోటి పట్టణంలో వివో మొబైల్ కంపెనీలో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు ఆరు నెలల క్రితం వివాహం కూడా అయింది ఈ క్రమంలో గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వెంకట రమేష్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది మందులు వాడటంతో జ్వరం తగ్గింది అయితే గత రెండు రోజుల నుండి జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది ఈ విషయాన్ని అతను స్థానిక వాలంటీర్తో పాటు గ్రామ సచివాలయం ఉద్యోగులు వైద్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి వైపు నుండి ఎటువంటి స్పందన సకాలంలో అందలేదు దీంతో గురువారం మధ్యాహ్నం జ్వరం దగ్గు ఎక్కువై నోటి నుండి రక్తం పడడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన వెంకట రమేష్ ను ఆటోలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్యులు ఆలస్యంగా అతనికి పరీక్షలు నిర్వహించినప్పటికీ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అధికారి యంత్రాంగం నిర్లక్ష్యంతో సకాలంలో వైద్య సేవలు అందక తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఎన్ రామాంజనేయులు ఏమైందన్నా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చి రామాంజనేయులు వెంకట రమేష్ పిల్లోని పేరు వాళ్ళ వచ్చేసి వివో దాంట్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తారు వివో దాంట్లో వయసు ఎంత ఉంటుంది వయసు 32 32నా ఎట్లదండి ఎట్లయింది ఇప్పుడు ఏమైంది పిల్లోనికి నిన్న మొన్న లైట్ గా జ్వరం వచ్చిందంట జ్వరం వచ్చేసి ఇక్కడ సరే అని చెప్పి ఈరోజు తెల్లారి నుంచి 10 గంటల కంటే కొంచెం లైట్గా హార్ట్ స్ట్రోక్ ఇచ్చిన టూర్ అంతా ఆయాసంగా ఉపసంగా ఇదిగా ఉంది అక్కడ ఇందిరమ్మ కాలనీలో వాలంటీర్కు ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళ ఫాదరు వాళ్ళ వాలంటీరు టయానికి రాలా వాలంటీర్ వచ్చేసింది అక్కడ వార్డు నెంబర్కు ఇన్ఫార్మ్ చేశారంట వార్డు నెంబర్కి ఇన్ఫార్మ్ చేస్తే వార్డు నెంబర్లు కూడా ఎవరు రాలా 198 అంబులెన్స్ లేవు ఇక్కడ ఆటోలు కూడా లేవు అని చెప్పేసి చెప్పినారంట చెప్పిన తర్వాత మళ్ళీ సరే అని చెప్పేసింది మా అక్క కొడుకు అబ్బాయి నాకు ఫోన్ చేశాడు నాకు 1 గంట ఫోన్ చేశాడు మాది వచ్చి చిత్తూరు డిస్టిక్ మహల్ మాకు 1 గంట ఫోన్ చేశాడు 1 గంట తర్వాత నేను ఇమీడియట్గా వెహికల్ తీసుకునేసి నేను 1:25కు ఇందిరమ్మ కాలనీ చేరుకున్నా ఇందిరమ్మ కాలనీ చేరుకుంటే అక్కడ చూస్తే వాళ్ళ వాలంటీర్లు కానీ ఇక్కడ కానీ ఎవరు కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేరు సరే అని చెప్పేసింది మీ వాలంటీర్ నెంబర్ ఏమని చెప్పి పక్కన అబ్బాయి దగ్గర వాలంటీర్ నెంబర్ ఇప్పించుకొని వాలంటీర్ ఫోన్ చేసిన అన్న నేను ఎంఆర్ఓ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసిన ఇక్కడ ఏం చేసిన అక్కడ ఇన్ఫార్మ్ చేసినావు అని చెప్పేసి నాకు చెప్పినారు చెప్పితే సరేలేమ్మా ఇప్పుడు నువ్వు వేండావు అని చెప్పి నేను సర్కిల్ కాడ ఉండవని చెప్పినారు సర్కిల్ కాడ అంటే మళ్ళీ సరే అని చెప్పేసి ఆ అబ్బాయి ఫోన్ చేస్తే వేరే అబ్బాయి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఆ అబ్బాయి ఫోన్ చేసి నీ మేడం ఇన్ఫార్మ్ చేసినా అని చెప్పిన ఏ మేడంకి ఇన్ఫార్మ్ చేసామంటే వార్డు నెంబర్ మేడంకి ఇన్ఫార్మ్ చేసామని చెప్పినారు వార్డు నెంబర్ మేడంకు సరే చెప్పి ఆ నెంబర్ అని చెప్పేసి మళ్ళీ నీ నెంబర్ తీసుకున్నా నెంబర్ తీసుకున్న తర్వాత ఆమెకు ఇన్ఫార్మ్ చేసిన ఇన్ఫార్మ్ చేసిన 15 నిమిషాలు కూడా 20 నిమిషాలు కూడా రెస్పాన్స్ లేదు మళ్ళీ సరే అని చెప్పేసి ఆమె వచ్చేసింది ఎంఆర్ఓ పర్మిషన్ ఇచ్చి టాటా ఏసీ ఒకటి అరేంజ్ చేసిన దాన్ని చూసుకోండి అని చెప్పినారు సరే అని చెప్పి టాటా ఏసీలో ఎత్తి పెట్టడానికి ఎవరు లేరు నేను నా అబ్బాయి బ్లౌజర్ వేసుకునేసి అని చేసి ఎత్తి టాటా ఏసీలో అబ్బాయిని పెట్టాం అబ్బాయిని పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చాం అక్కడ మేము 1:25కు బయలుదేరేటప్పటికి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రండి మీ వార్డు నెంబరు మీ సచివాలయంలో తెలియదు అన్న సచివాలయంలో వాలంటీర్లో మీ వార్డు సచివాలయ వార్డు నెంబర్లో మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫార్మ్ చేస్తే మీరు ఇమీడియట్గా వాళ్ళు కేసు తీసుకుంటారు మేము ఎవరుంటే వాళ్ళు వచ్చి తీసుకు కేసు తీసుకోరు కదా వాళ్ళు కేసు తీసుకోరు కదా వాళ్ళు అని చెప్పేసి అన్నీ చేసి ఆ అమ్మ అక్కడి నుండి బయలుదేరేటప్పటికి 1:25కి నేను ఇన్ఫార్మ్ చేసి వస్తే కూడా ఇక్కడికి 3 అయితేనే ఇప్పుడు ఇక్కడ రాల మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చేసి నాకు వెహికల్ లేవు ఈ లేవు అవి లేవు అని చెప్పింది డాక్టరా వెహికల్ డాక్టర్ కాదు వార్డు నెంబర్ వెహికల్ లేవు అని చెప్పింది ఇక్కడ డాక్టర్లు ఏం చెప్పారు ఇక్కడ డాక్టర్ వచ్చి మళ్ళీ మేము గేట్ తీసి లోపల అంతా ఇన్ఫార్మ్ చేస్తే ఆ డాక్టర్ మేడం డాక్టర్ ఫోన్ చేసామని చెప్పిన డాక్టర్ ఒక 15 నిమిషాల కింద వచ్చి చూసింది చూసిన పార్టీ మేము అక్కడ ఎత్తేటప్పుడు ఆ అబ్బాయికి నోట్లో లైట్గా బెడ్ వచ్చింది బ్లడ్ వచ్చేసి అంతా ఇచ్చేసి బండ్లు పడబెట్టుకొని వచ్చినా ఏమన్నా ఉన్నాయా అతనికి ఏమన్నా అది ముందు ఏమో తెలియదండి
మాకు తెలియదు ఇక్కడ డాక్టర్ వచ్చిన బట్టి డాక్టర్ ఫీవర్ ఎన్ని రోజులు ఉంటే సార్ ఇది ఫీవర్ 2 డేస్ నుంచి 2 డేస్ అంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాలకు ఏదో అంటారు వాళ్ళ అమ్మా నాయనకు 4 డేస్ నుంచి ఉంది అంట జమా వాళ్ళు చెక్ చేసుకుంటే మాకు బాగానే అయిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మా నాయన అన్నారు కానీ దేనికైనా మంచిదని చెప్పి వాళ్ళ దగ్గర కూడా ఇక్కడ బిల్లు చెక్ చేసుకోమని చెప్పండి అదే విషయం ఇక్కడ పట్టించుకోవడం లేదు ముందు వార్డు నెంబర్లో ఇప్పుడు ఇటువంటి కేసులో స్పాట్లు ఇమీడియట్ పట్టించుకోవాలి కదా మేము 1:25కు అక్కడ బయలుదేరి వార్డు నెంబర్కి ఇన్ఫామ్ చేస్తే 3:30 అయితే కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి రాలే వాళ్ళు